Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Maji Mantri Narayana Bail Raddavutunda Kotlo AP Sarkar Vadana Ide Padava Taragati Prashna Patrala Mal Practice Vyavaharamlo TDP ki chendina Maji Mantri Narayana Vidya Samsthala Adhineta Ponguru Narayanano Asalu Remand Cheyakundane Bail Ivvadam Ela Sadhyamani Andhra Pradesh Prabhutva Adanapu Advocate General పొన్నవోలు సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన చిత్తూరు 9వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో వాదించారు. నారాయణకు చిత్తూరు మ్యాజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. చిత్తూరులో 10వ తరగతి తెలుగు కాంపోజిట్ ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో నారాయణతో పాటు పోలీసులు మొత్తం 9 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నారాయణను గత నెలలో అరెస్ట్ చేయగా అప్పటికప్పుడు బెయిలిస్తూ మ్యాజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ప్రభుత్వం తరఫున జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా చిత్తూరులోని 9వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానంలో విచారణ జరిగింది. ప్రాసిక్యూషన్ తరఫున ఏఏజీ సుధాకర్ రెడ్డి హైకోర్టులో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్ రెడ్డి, చిత్తూరు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లోకనాథ్ రెడ్డి హాజరయ్యారు. చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి కూడా కోర్టుకు హాజరై వాదనలు విన్నారు. ప్రస్తుతం మాల్ ప్రాక్టీస్లో నారాయణ విద్యాసంస్థలకు నిందితుడు చైర్మన్ కాదని చెప్పడం, 41A నోటీస్ ఇవ్వలేదని మ్యాజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వడం న్యాయస్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఘటనా స్థలంలో లేకపోయినా అతని సూచనల మేరకు స్మగ్లింగ్ చేసినట్లు నిందితులు చెప్పడంతో ప్రధాన నిందితుడిపై కేసు నమోదు చేయడాన్ని తప్పు పట్టలేమని ఇటీవల హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సుధాకర్ రెడ్డి ప్రస్తావించారు. 7ఏళ్లలోపు జైలు శిక్ష పడే కేసుల్లోనే నిందితులకు 41A నోటీసులు ఇవ్వాలని, నారాయణ కుట్ర రుజువైతే 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉండడంతో ఆయనకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను చదివి వినిపించారు. పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పొరపాట్లు చూపితే రిమాండ్ను తిరస్కరించవచ్చని తెలిపారు. కానీ నారాయణ విషయంలో అసలు రిమాండే చేయకుండా బెయిల్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రం మాల్ ప్రాక్టీస్లో నారాయణ కుట్ర స్పష్టంగా ఉందని, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం సైతం ఉందని, ఇదే కేసులో అరెస్ట్ అయిన గంగాధరరావు పోలీసుల కస్టడీలో అంగీకరించాడని ఏఏజీ తెలిపారు. నారాయణ తరఫున మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానానికి హాజరయ్యారు. తమ వాదనలు వినిపించడానికి గడువు కోరడంతో తదుపరి విచారణను జూన్ 24కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి శ్రీనివాసులు ఆదేశాలు జారీ చేశారు.